Hi friends, welcome back to my channel Chittamma Chitkalu. ఈ రోజు నేను చూపించబోయే చిట్క పిల్లలకి జలుబు చేసినప్పుడు నార్మల్గా అందరూ బేబీ రబ్ లాంటివి రాస్తూ ఉంటారు. దానికి బదులుగా ఈ చిట్కాని యూస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి జలుబు చేసినప్పుడు ఎంత చికాగ్గా ఏడుస్తూ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇంకా కొంతమంది పిల్లలైతే ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు సిరప్స్ కానీ, నసల్ రబ్స్ కానీ, విక్స్ వేపర్ రబ్స్ కానీ ఎన్ని యూజ్ చేసినా కానీ ఫలితం అనేది ఉండదు. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం మనకు కావాల్సింది ఒక కర్పూర బిల్ల, అండ్ అలాగే మన ఇంట్లో ఉండేటువంటి ఏదైనా ఆయిల్, పారాషూట్ కానీ లేదంటే ఆవాల నూనె కానీ ఏదైనా పర్వాలేదండి. నేనైతే ఆవాల నూనె ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది మీకు. ఇలా కొద్దిగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఆ వేడైన ఆయిల్లో కర్పూర బిల్లని అలా చిందిపి అందులో వేస్తే అది మొత్తం కరిగిపోతుందండి. నాది ఒక చిన్న సజెషన్ అండి, ఈ ఆవాల నూనె అనేది కోల్డ్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, సో అది వాడితే బెటర్. ఇలా కర్పూరం మొత్తం ఆయిల్లో కరిగాక ఈ ఆయిల్ని పిల్లల ముక్కుకి, గొంతుకి, ఛాతీకి, వీపుకి, అరికాళ్ళకి, అరిచేతులకి అప్లై చేయండి. పడుకున్నప్పుడు అప్లై చేస్తే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. పాకే పిల్లలకి కానీ, నడిచే పిల్లలకి కానీ, మెలుకుతో ఉన్నప్పుడు అరిచేతులకి, అరికాళ్ళకి అప్లై చేయకండి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి జారి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రోజుకు 3 సార్లు అప్లై చేసి చూడండి, రిజల్ట్ ఏదో మీకే అర్థమవుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.